దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలారా, మరి మహాదేవుని కృపను బట్టి గతించిన మార్చి నెల 29 తారీఖున మరి ఈ విధంగా మందిరాలకు వెళ్ళి ఆరాధించుకునే అవకాశము మరి పోయింది. మహాకృప మరలా ఈ నెల 14 తారీఖు అనగా ఈరోజు నుంచి తిరిగి అందరూ మందిరాలకు వెళ్ళి ఆరాధించుకునే కృప దేవుని వలన మనకు కలిగింది. ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధన సమయంలో దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఈ పరిశుద్ధ ఆదివారపు వర్తమానం కొరకు ప్రార్థనతో మనము సిద్ధపడదాం, కనులు మూసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, కృపగల మా తండ్రి, గతించిన 90 రోజులకు పైగా నాయన ప్రభు ఈ రీతిగా కూడుకొని ఆరాధించుకునే అవకాశము లేదు. అలాంటి అననుకూల పరిస్థితుల్లో కూడా మీరు మాతో వాక్యము మాట్లాడుతూనే వచ్చారు. ఈరోజు నాయన ప్రభు నీ సన్నిధిలో కూర్చొని నిన్ను ఆరాధించుకునే ధన్యత తిరిగి మాకు ప్రారంభించినందుకు వందనాలు. అయితే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటూ నాయన ప్రభువ నిన్ను ఆరాధించుకుంటూ నీ ప్రజలుగా నాయన ప్రభువ నీ ద్వారా ప్రతి మేలు మేము పొందుకోవడానికి సహాయపడమని, ఆరాధన ద్వారా మహిమ మీరే పొందమని నిలబడి మాట్లాడుతూ నీ దాసును మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వినయ మనస్కులమై ప్రార్థన చేసి పొందుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, ఈ మంచి సమయంలో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఎందుకంటున్నానంటే ఈరోజు ఉన్నటువంటి ఈ శ్రమల వెనక దేవుని యొక్క ఆలోచన ప్రత్యేకంగా ఉంది. ప్రియులారా, మన ఎదుట ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పుడున్నటువంటి ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. వీటిని మనము చూసుకొని మనము కృంగిపోవలసిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఈరోజు సృష్టి ఎవరి కొరకు కనిపెడుతుందంటే ప్రిలారా, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఈ దేవుని కుమారుల ప్రత్యక్షత సృష్టికి, ఎందుకంటే దేవుడు సృష్టితో చెప్పాడు, నా బిడ్డలు పరిపూర్ణంగా పవిత్రంగా నాలాగ మారి నీ దగ్గరకు వస్తారు, అలాంటి సమయంలో నేను అద్భుతాలు చేయబోతున్నానని సృష్టితో మాట్లాడుకున్నాడు, సృష్టికి చెప్పారు. బహుశా సృష్టి అడిగి ఉండొచ్చండి, నువ్వేమో నీ రూపాన్నేమో మనుషులకి ఇచ్చావు, మమ్మల్ని అందరినీ ఇలా చేసావు, ఆ మనిషి మరి నీలాగే ఎందుకు ఉండడం లేదు అన్నప్పుడు దేవుడు అనుంటాడు, నోనో ఖచ్చితంగా నా రూపంలో ఉన్న నా బిడ్డలు నా కుమారులుగానే నీ దగ్గరికి వస్తారు. నిజంగా చెప్పాలంటే సృష్టి మన కొరకే ఎదురు చూస్తుంది. ప్రియులారా, ఈరోజు ఒక ప్రశ్న అంటున్నాను మీలో, నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకోగలిగే ధైర్యము, దేవుని కుమారుణ్ణి అని అనగలిగే స్థితి ఎంతమందికి ఉంది? దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతుందంటే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ కనిపెడుతుందంట. మరి దేవుని కుమారులు అంటే ఎవరు? దేవుని కుమారులు అనగా దేవుని యొక్క స్వరూపమును మాత్రమే కాక స్వారూప్యమును కూడా పొందుకున్నవారే. అయితే ఆదికాండము 5వ అధ్యాయంలో ఈ దేవుని కుమారులు చేసినటువంటి ఒక పనిని గురించి ప్రస్తావించబడింది. ప్రియులారా, ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుని కుమారుల గురించి ఒక చిన్న ప్రస్తావన కనబడుతుంది. దేవుడి కుమారులు నరుల కుమార్తెలు మిక్కిలి సౌందర్యవతులై ఉండుట చూచి వారు తమ మనస్సునకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి అని ఉంది. అంటే ఇప్పుడు దేవుని కుమారులు ఈ లోక సంబంధమైన వాటిని చూచి అవి సౌందర్యంగా ఉన్నాయని వాళ్ళ మనస్సుకు వచ్చిందంతా చేసేస్తున్నారు. అలాంటి సమయములో యెహోవా ఏమని అంటున్నాడో తెలుసా? ఏమని అంటున్నాడు కాదు, ఏమని అనుకుంటున్నాడంటే, యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులుగానే ఉన్నారు, శారీరకంగానే ఆలోచిస్తున్నారు. ఈరోజు నా కుమారులతో నేను వాదించననలే, నరులతో నేను వాదించను. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి ఈ పనులకు
దేవుడు వాళ్ళతో వాదించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు సిగరెట్ కాల్చేవాడిని దేవుడు బాగు చేసుకుంటాడు, సిగరెట్తో మాట్లాడాల్సిన అవసరం దేవుడికి లేదు. ఒక వ్యసనానికి గురైపోయిన దేవుని కుమారుడు పాడైపోతుంటే దేవుడు ఆ వ్యసనముతో మాట్లాడాల్సిన అవసరం లేదండి. తన కుమారుడు పాడైపోతున్నప్పుడు తన కుమారుడికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి తాను మనస్సుకొచ్చినట్టుగా చేసుకున్న ఆ దుస్థితిని బట్టి బాధపడుతున్నాడు. అసలు దేవుని కుమారులు అంటే ఎవరు? దేవుని కుమారులు అంటే బైబిల్లో 2 స్థలాలలో చక్కటి వివరణ ఉంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో 14వ వచనంలో ఈ మాట చెప్పబడింది. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఈరోజు ప్రియమైన వారలారా, ఈ మాటను మనం ఆలోచన చేస్తే, ఆర్ యు వాకింగ్ ఎలాంగ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్? దేవుని ఆత్మతో మీరు నడిపించబడుతున్నారా లేక మీ యొక్క సొంత ఆలోచనలతో మీరు నడిపించబడుతున్నారా? అందుకనే నరమాత్రులతో అన్న మాటలో శరీరులతో అన్న మాటను ఉపయోగించారు ఫుట్నోట్లో. ఈరోజు దేవుని ఆత్మచేత ఎంతమంది నడిపిస్తారో వారందరూ దేవుని కుమారులట. ఈరోజు మీరు నేను దేవుని కుమారుణ్ణి లేక నేను దేవుని కుమార్తెను అని చెప్పుకుంటే దేవుని ఆత్మచేత మనం నడిపించబడుతున్నామా? ఎందుకంటున్నానంటే దేవుని ఆత్మచేత నడిపించబడ్డమంటే అదే రోమాపత్రిక 8వ అధ్యాయం 9లో దేవుని యొక్క ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మస్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఈరోజు మనము ఆత్మస్వభావముతో మనము సంచరిస్తున్నామా లేక ఈ శరీర స్వభావాన్నే మనం కనబరుస్తున్నామా? ఆలోచన చేద్దాం. ఈరోజు నీ స్వభావము ఏ స్వభావంగా ఉంది? నిజముగానే యేసుక్రీస్తులో రక్షింపబడిన మనము లేక యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధ బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మ వసులుగా ఉండి భాషలు మాట్లాడిన అనుభవంలోకి వచ్చానండి అని చెబుతున్నటువంటి మనము ఆ దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామా? ఆలోచన చేస్తే అసలు ఆత్మతో నడిపింపబడడం అంటే ఆత్మ స్వభావానుసారంగా ప్రవర్తించడం. ఈరోజు ఆత్మ నీ స్వభావంలో మార్పును తీసుకొచ్చిందా? నిజంగానే మీరు ఆత్మస్వభావంతో ఉన్నారా లేక ఇంకా శరీర స్వభావంతోనే ఆలోచిస్తున్నారా? ఈ వర్తమానము నేను ఒక్కరిని టార్గెట్ చేసుకొని చెప్పట్లా, ప్రతి క్రైస్తవుడు ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, నాకు కూడా ఈ వర్తమానము ఖచ్చితంగా మాట్లాడుతుంది నాతో కూడా. ఎందుకంటున్నానంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22లో కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఈరోజు మునుపటి ప్రవర్తనలో మనకి మోసకరమైన ఆలోచనలు ఉన్నాయి, దురాశతో సంబంధించిన ఆలోచనలు ఉన్నాయి. ఆ ప్రాచీన స్వభావం ఇప్పుడు మారిపోయింది. ఆ ప్రాచీన స్వభావం ఇప్పుడు మనకి లేదు. మన స్వభావం క్రీస్తు స్వభావం వలె లేక దేవుని ఆత్మస్వభావము కలిగిన వారిగా ఉన్నామా? దేవుని ఆత్మస్వభావం కలిగిన వారు ఆత్మస్వభావం వలె ప్రవర్తిస్తారే తప్ప తమ శరీర స్వభావం వలె ప్రవర్తించకూడదు. అప్పుడే మనం దేవుని కుమారులం అనిపిస్తాం, అనిపించబడతాం. ఈరోజు నీలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ అయితే ఆ ఆత్మస్వభావం ఏది? నిజంగానే మీ యొక్క మునుపటి ప్రవర్తనలో ఉన్న దురాశ ఇంకా పోలేదు? మునుపటి ప్రవర్తనలో ఉన్న ఆ యొక్క మోసకరమైన ఆలోచనలు పోలేదు? ఆలోచన చేయండి ప్రిలారా. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24లో నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. ఈరోజు ఆయన పోలికలో మరి పరిశుద్ధ బాప్తిజం పొందాము అని అంటే ఈ బాప్తిజమము పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడని అందరికీ తెలుసు. ఈ పరిశుద్ధాత్ముడు దైవాత్మ స్వభావంతో నిన్ను నన్ను నడిపిస్తున్నాడా? లేదండి. అందుకనే ఆత్మ కూడా మన పక్షంగా మూలిగే పరిస్థితి వచ్చింది. దేవుని కుమారులుగా ఉండవలసిన మనము ఈరోజు ఎలా ప్రవర్తిస్తున్నాం? మన స్వభావం ఏ స్వభావం?
ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకున్నామా? నవీన స్వభావం మనలోకి వచ్చిందా? లేదు. కొలసీలకు రాసిన పత్రిక 2:11 మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి తన యందు చేతులతో చేయబడని సున్నతి పొందారు. ఈరోజు నేను అంటున్నాను, క్రీస్తు సున్నతి మనలో కనబడుతుందా? ఆ క్రీస్తు సున్నతి శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని చంపేయాలండి. పాత నిబంధనలో సున్నతి ఆచారం ఉంది, కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చేతితో చేయబడని సున్నతి ఇచ్చాడు. అది మనస్సుకు సంబంధించినది, స్వభావానికి సంబంధించినది. ఈరోజు నీ స్వభావం మారిందా మిత్రమా? నీ పాత స్వభావం మారలా. అందుకనే ప్రతిదానికి నువ్వు అలుగుతావు, అందుకే ప్రతిదానికి నువ్వు కంటదడి పెడతావు, అందుకే ప్రతిదానికి ఆయాసానికి గురైపోతావు, అందుకే ప్రతిదానికి ఇబ్బంది పాలైపోతున్నావు. వై? బికాజ్ వీ డెంట్ లీవ్ దట్. ఆ పాత ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టుకోలేదు. ఇంకా ఆత్మస్వభావము కలిగిన వారిగా మనం నడవలేకపోతున్నాం. ఆత్మస్వభావం కలిగిన వారికి అనుమానాలు ఉండవండి. ఆత్మస్వభావం కలిగిన వారికి అసహ్యం ఉండదండి. ఆత్మస్వభావం కలిగిన వారికి చిత్కరింపులు అలాంటివన్నీ ఉండవండి. ఆత్మస్వభావంలోనే ఉన్నాడు నా యేసయ్య. అలాంటి ఆత్మస్వభావంతో నడవగలుగుతున్నావా? అప్పుడు నీవు నేను దేవుని కుమారులము అని అనబడతాం. అలాంటి దేవుని కుమారుల కొరకే ఈ సృష్టి మిగులు ఆసక్తితో కనిపెడుతుంది. ఈరోజు నీవు అలా ఉన్నావా మిత్రమా? అందుకనే నేను అంటున్నాను, మీరును క్రీస్తు యేసు నందలి సున్నతి పొందినవారు. ఇది మనస్సాక్షికి సంబంధించిన సున్నతి అండి, ఇది శారీరక సున్నతి కాదు. అందుకనే క్రీస్తు యేసు రక్తము మీ మనస్సాక్షిని ఎంతగానో శుద్ధీకరించిందన్న ఆ కార్యము నీలో నాలో జరిగిందా? తిమోతికి పౌలు భక్తుడు రాసుకుంటాడండి, 2:13 మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వానిగా ఉండి తన స్వభావమునకు విరుద్ధముగా ఏదియూ చేయలేడు. కింద ఫుట్ నోట్లు ఏమనుంటుందంటే, తనను తాను ఎరుగను అని అనలేదు. ఈరోజు నిన్ను నువ్వు ఎరిగి ఉన్నావా? డూ యు నో వాట్ యు ఆర్? డోంట్ టెల్. నేను ఈ మధ్యన ఒక పోస్టింగ్ పెట్టాను స్టేటస్లో, ఏమన్నానంటే, ఎగ్జాంపుల్స్ చాలా చెప్పచ్చు కానీ ఎగ్జాంపుల్గా ఉన్నావా? నేను అంటున్నాను, అందరిలోనూ మనం అనేకమైనటువంటి దుర్గుణాలను చూడొచ్చు, కానీ మనలో ఉన్నటువంటి దుర్గుణం చూసుకోగలుగుతున్నామా? మనలో ఆయాసకరమైనది మనం గమనించగలుగుతున్నామా? ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి మీరు నిజంగానే ఇలాగ ఆత్మస్వభావంతో నడిపించబడితే స్తోత్రం, మనం దేవుని కుమారులమే. మన కొడుకే ప్రకృతి ఎదురు చూస్తుంది. మనలాంటి వాళ్ళు పెరిగే కొలది ప్రకృతి తన ఉగ్రత తగ్గిస్తుందండి. తన కోపమంతా మన మీదే, మనం మారట్లేదనే ప్రకృతి తన విలయ తాండవాన్ని మన మధ్య కనపరుస్తుంది. అదే మనలాంటి దేవ కుమారులు పెరిగే కొలది ప్రకృతి శాంతించబడుతుంది. ప్రకృతి మనలతో ఏకీభవించడానికి ఇష్టపడుతుంది. ప్రకృతి మనలను తన వైపు ఆకర్షించుకోగలదు. ఈరోజు నేను అంటున్నాను, ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత నిజంగా సంతోషించింది ప్రకృతే. నిజమైన దేవుని కుమారులు తయారవుతున్నారని ఆశపడుతుంది. ఎందుకంటే జంతువులు హింసకు గురవడం తగ్గాయి. ఇంకా చెప్పాలంటే ప్రకృతిలో సెలయేర్లు చక్కగా పారుతున్నాయి, చెట్లు ఏపుగా పెరుగుతున్నాయి, జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, గాలి హాయిగా వీస్తుంది. నేను అంటున్నాను, ఈ ప్రకృతి సుఖమయంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే మనం బ్రతుకులు ఎంత అబద్ధమో ఈ కరోనా నిజం చేసింది. లిటరలీ వీ వర్ లివింగ్ ఇన్ ఫాల్స్, అబద్ధంలో బతుకుతున్నామండి. ఆలోచన చేయండి, ఈ 90 రోజులుగా మనం బతకలేదండి. ఈ 90 రోజులుగా ఇంతవరకు బ్రతికే ఉన్నాంగా. ఎందుకో ఈ లాక్డౌన్ ఎత్తేస్తే మళ్ళీ పాత బ్రతుకులోకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? ఈ 90 రోజులు బతికిన మనము ఇంత నమ్మకంగా, ఇంత జాగ్రత్తగా, ఇంత ఒందిగగా, ఇంత ప్రార్థనాపరులుగా మనం ఉండలేమా? నేను అంటున్నాను ప్రియులారా, ఈ కరోనా వైరస్ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది అంటూ ఉంటాను నేను. అది వెళ్ళకపోయినా మనకి దేవుడిచ్చే గుణపాఠం ఏంటంటే ప్రార్థన. అది ఉన్నందున ఈరోజు క్రైస్తవులు ఏకకంఠంతో ప్రార్థన చేస్తున్నారండి. ఈ క్రైస్తవులు విశేషమైనటువంటి వాక్యాలు ధ్యానించడం మొదలుపెట్టారు.
ఇంతకుముందు తెగులు మీద ఎవరు పెద్ద ప్రసంగం చేయలే, ఇప్పుడు ఎవరు చేసిన ప్రసంగం తెగులు ప్రసంగమే. నేను అంటున్నాను పిల్లరా, ఎన్నో ప్రసంగాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, వాటన్నిటిని ఇప్పుడు ఎందుకు వెలుగులో తీస్తున్నావు అంటే పరిస్థితి అలా వచ్చింది కనుక. ఇంతవరకు మనం అబద్ధంలోనే ఉన్నామండి. ఏమండి మాల్స్ లేవు, మనం బతకలేదా? ఇప్పుడు మాల్స్ తీసేస్తే మళ్ళీ మాల్స్లోకి వెళ్ళిపోవాలా? అంటే అది లేకపోయినా మనం బతకగలం, కానీ అది లేకపోతే బతుకులేనట్టుగా బతికి చూసాం, అది అబద్ధం. ఈరోజు హాస్పిటల్స్లో ఓపీ షీట్లు రాసుకోవడానికి క్యూలు కట్టట్లేదండి, అందరూ వెళ్ళవద్దే ఉన్నారండి, ఒక కరోనా బాధితులు తప్ప. ఏ ఎందుకు ఉండగలుగుతున్నారు? మళ్ళీ హాస్పిటల్ తెరిస్తే క్యూలు కట్టేస్తారు, అంత అబద్ధమే కదండి. ఈరోజు నేను అంటున్నాను, ఇది తినలేకుండా నేను ఉండలేను అనుకునేవాళ్ళు, ఇప్పుడు అది లేదుగా అంటే అది ఎంత అబద్ధం? సినిమా లేదు, సీరియల్ లేదు, అన్ని అబద్ధాలేగా. ఎంత ఖచ్చితంగా చెప్తున్నానంటే నిజము అలాగే ఉంటుందండి. మనం అనుభవించిన జీవితం అబద్ధం, ఇప్పుడు అనుభవిస్తున్న జీవితమే నిజం. దిస్ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు పడుతున్న ఈ ప్రయాస, ఇప్పుడు తింటున్న ఈ తిండి, ఇప్పుడు మనలను మనము స్వీయ రక్షణ కల్పించుకోవడం నిజం. ఇది ఎప్పుడో చేసి ఉండొచ్చు, ఇది ఎప్పటి నుంచో చేస్తే ఎన్నో రకాల జబ్బులు మనకు వచ్చేవి కాదు, ఎన్నో తెగుళ్ళు దూరం అయిపోయాయి. ఎందుకంటే అందరూ దేవునికి ఇష్టంగా మారిపోతారు, అలాంటి దేవకుమారుని బట్టి ప్రకృతి సంతోషిస్తుంది. అందుకనే నేను అంటున్నాను, ఆయన తనను ఎరగననలేదు, ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయలే. ఈరోజు మీరు ఆత్మస్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారేమో. తీతుతో రాస్తూ 3:5 అంటాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున స్నానము అనగా బాప్తిజమము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగ చేయుట ద్వారా మనలను రక్షించారు. ఈరోజు మనం పెట్టిన భోజనాలకో లేక మనం చేసిన సోషల్ యాక్టివిటీస్కో ఈ రక్షణ రాలే. మనం పొందినటువంటి స్నానము లేక ఈ బాప్తిజమము పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలిగించడం వలన రక్షింపబడ్డాం. మరి ఈరోజు నీ నూతన స్వభావం ఏది? ఈ వర్తమానం వింటున్న నీ ఒక్కసారి నీ ప్రాచీన స్వభావాన్ని ఆలోచన చేసుకో. ఎందుకంటున్నానంటే ఈ శరీరేచ్ఛలే మనకి ఎక్కువైపోయినాయి. దేవుని ఆత్మచేత నడిపించబడడం అంటే ఆత్మస్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు అని ఉంది. సో శరీరకంగా మనం ఆలోచిస్తూ ఆయాసానికి గురవుతూ ఆవేశంగా అనాలోచితంగా లేనిపోని లోక సంబంధమైన ఆశలతో అనగా యోహాను రాసిన 1:16 లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కాదు. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఈ మూడు పుట్టలేదండి. అసలు పుట్టింది ఏంటో తెలుసా? సమాధానం పుట్టింది. మీరు ఆలోచన చేయండి. అందుకనే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం పుట్టింది. ఈరోజు నేను అంటున్నాను, శరీరానుసారంగా ఉన్నంతసేపు నువ్వు దేవుని సంతోషపెట్టలేవు మిత్రమా. ఈరోజు నీ కోపానికి నీ శరీరమే కారణం, నీకున్నటువంటి పట్టాలు పట్టింపులకు నీ శరీరమే కారణం. నీకు గౌరవం రాలేదని, నీకేదో అవమానం జరిగిందని, నీకేదో ఇబ్బంది కలిగిందని ఆలోచిస్తున్న నీ ఆత్మ విషయం ఆలోచించట్లా. దానిని బట్టి నీ ఆత్మ ఎంత నలిగిపోతుందో, ఆ ఆత్మ నలిగిపోవడాన్ని బట్టి ప్రకృతి ఎంత విలపిస్తుందో మీకు అర్థం కావట్లా. అందుకనే ఆత్మను ఆర్పకండి. ఈ దిక్కుమాలిన శరీరేచ్ఛలను బట్టి ఆత్మను ఆర్పేస్తున్నారు. మళ్ళీ వాక్యములు అంటున్నాడు, రోమయులకు రాసిన 8:5 శరీరానుసారులు శరీర విషయముల మీదే మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. ఈరోజు నేను అంటున్నాను, శరీరానుసారులు శరీర విషయాల మీదే, నాకు ఈ ఘనత లేదు, నాకు ఈ గొప్పతనం లేదు, నాకు తిండి లేదు, నాకు గౌరవం లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నాకు విలువ లేదు, ఇవన్నీ వద్దండి. ఇదంతా శరీరానికే. గొప్ప విలువైన వాళ్ళు మట్టి కొట్టుకుపోయారండి. ఈరోజు యజమానుడు వాడుకునే పాత్రగా మనం ఉండాలి తప్ప విలువ గల పాత్రగా ఉండడానికి ప్రయత్నం చేయకు తిమోతి అంటాడు. బంగారు పాత్రలాగో, వెండి పాత్రలాగో, మట్టి పాత్రలాగో, రాగి పాత్రలాగో ఏదో ఒక వాడబడే పాత్ర కాదు, యజమానుడు వాడుకునే పాత్రగా. అందుకనే వాక్యములు అంటున్నాడు, శరీరానుసారమైన మనస్సు మరణం. వద్దండి, ఈ శరీరానుసారంగా ఆలోచించే కొలది మరణం. మరణం అంటే లిటరల్గా చచ్చిపోవడం కాదండి, పోగొట్టుకోవడం అని అర్థం. ఈరోజు శరీరానుసారంగా ఆలోచించడం వల్ల కదా ప్రేమతత్వం పోగొట్టుకుంటున్నావు, మనుషుల మధ్య ఆప్యాయత పోతుంది,
నీ శరీరానుసారంగా ఆలోచించడం వల్లే కదా బంధాలు తెగిపోతున్నాయి. ఈ శరీరానుసారంగా నాకు ఇది లేదని అనుకోవడం వల్లే కదా మనం చాలా కోల్పోతున్నాం. ఆత్మానుసారంగా ఆలోచించండి. ఫోన్లే అంటే ఎంత సంతోషం అండి. నేను అంటున్నాను 7వ వచనంలో అంటాడు ఆయన, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉంది. ఈరోజు శరీరానుసారంగా మనం ఆలోచించడం వల్ల దేవునితో విరోధం తెచ్చుకుంటున్నాంగా. కానీ అక్కడే 6వ వచనంలో ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానము. ఈరోజు ఆత్మానుసారంగా ఆలోచిస్తే జీవం సమాధానం. నీకు ఈరోజు సమాధానం లేదు. నేను అంటున్నాను ప్రియులారా, అక్కడే అంటాడు అది దేవునికి లోబడదు, ఏమాత్రము లోబడ నేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. యు కెనాట్ ప్లీజ్ యువర్ గాడ్. శరీరానుసారంగా ఆలోచించిన సేపు దేవుడు సంతోషించడు ప్రియులారా, ఆత్మానుసారంగా ఆలోచించినప్పుడు. కనుక రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో ఏమనుంది, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఉందరు, కానీ ఆత్మచేత శరీర క్రియలు చంపిన ఎడల జీవించెదరు. ఈరోజు ఆత్మానుసారమైనటువంటి జీవన విధానంలోకి నువ్వు వచ్చినప్పుడు దేవుని కుమారుడవు అని అనిపించుకోగలవు మిత్రమా? శరీరేచ్ఛలను ఆత్మానుసారంగా చంపగలవా? పౌలు ఎంత స్పష్టంగా చెప్పుకుంటున్నాడంటే రోమాపత్రిక 7:18లో అంటాడు ఆయన, నా శరీరమందు మంచి ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట కలగట్లేదన్నాడు. ఎందుకని? శరీరములో ఉన్నటువంటి పాపక్రియ ఆత్మానుసారమైన క్రియలను డామినేట్ చేసేస్తుందేమో. ఈరోజు ఆలోచన చెయ్యి, అసలు అది లేకపోతే నేను ఇంకా మరింత పెర్ఫెక్ట్గా ఉండేవాడిని ఆలోచన. నేను మళ్ళీ అంటున్నాను 7:24లో అంటాడు, నేను ఎంత దౌర్భాగ్యుడను, అయ్యో ఇంత ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు. యేసుక్రీస్తు వారు దర్శించారు, అతను ఆత్మను రక్షించుకున్నాడు. కానీ ఈ శరీరము నాకు ఆటంకం అయిపోయింది. ఈ శరీరాన్ని కూడా రక్షించగలిగిన వాడు ఎవడు? ఈ శరీరాన్ని రక్షించుకునేది ఎవరో తెలుసా? నువ్వే. నీ ఆత్మను రక్షించేశాడు ఆయన. ఆ ఆత్మానుసారమైన నడకను బట్టి నువ్వు శరీరమును జయించగలవు. ఈ శరీరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత నీది. ఈ శరీరాన్ని కుళ్ళు కుశుద్ధాలతో పగ దేశాలతో దేవుడు నింపలే. నీ ఆత్మానుసారము లేని నడక వాటిని నింపుతుంది. కనుకనే ఈ శరీరాన్ని జయించగలిగేది నువ్వు నేనే. ఎప్పుడు జయించగలమంటే ఆత్మానుసారమైన నడక, ఆత్మానుసారమైన ఎప్పుడు నడుస్తాం అప్పుడు మనం దేవుని కుమారులం అయిపోతాం. అందుకనే పౌలు అంటాడు, మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో నేను పాప నియమమునకును దాసుడినైపోతున్నాను. ఈరోజు శరీర విషయాలలో మనం దాసులైపోతున్నాం. కోపాలు, తాపాలు, పంతాలు, పట్టింపులు, ఇవన్నీ మనలను ఆత్మానుసారమైన నడక దూరం చేసేస్తుందేమో. చాలామందికి ఉందండి, నేను చూశాను ఈ వయసులో కూడా నన్ను అంటావా, ఇప్పటికీ నన్ను తిడుతున్నారే వాళ్ళు. ఇలాంటి మాటలు వద్దండి, ఇదంతా శరీరానుసారాలు ఆలోచించే మాటలు. మనం ఆత్మానుసారమైన బిడ్డలం. అందుకనే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఆత్మానుసారంగా నువ్వు ఉండగలిగితే, ఆత్మానుసారమైన నడక నీకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. 2వ విషయాన్ని చెప్తున్నాను ప్రియులారా, ఆత్మానుసారులైనటువంటి వారు దేవుని కుమారులు అనబడతారు. 2వ విషయం ఏమిటంటే మత్తయి సువార్త 5:9 సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎస్, ఈరోజు ఈ మాట చెప్పింది యేసుక్రీస్తు వారు తన అద్భుతమైన కొండ ప్రసంగ ప్రారంభంలో. సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు. ఈరోజు సమాధానపరచడం అంటే ఇద్దరు మధ్యలో జరుగుతున్న ఆ యొక్క గొడవలో విభేదమో కలహమో చికాకో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి మధ్యకు వెళ్ళి వాళ్ళకి నెమ్మదిపరిచి వారికి సమాధానాన్ని చెప్పి వారికి మళ్ళీ తిరిగి కలపడం, ఇదంతా సమాధానపరచడం అనుకుంటున్నారా? కాదండి. ముందు మనలో మన మనస్సుకు సమాధానం ఉందా? అందుకని ఇందాకడ చెప్పాను నేను ఎగ్జాంపుల్స్గా ఊరికి అన్ని ఉదరగొట్టుకో, మనల్ని మనమే ఒక ఎగ్జాంపుల్గా చూపించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరినీ సమాధానపరచడం కాదు, అసలు మనలో మనకి సమాధానం ఉందా? దేవుని కుమారులు సమాధానాలుగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, సమాధానపరుస్తారు. ఈరోజు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు, ఇందాక చెప్పాను క్యారల్స్లో మనం పాడతాం
వాక్యం చదువుతాం. లూకాసు వార్తలోని ఆ 14వ వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమైనకి ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం పుట్టింది. ఆయన సమాధానకర్త. ఈరోజు యేసు నీలో పుట్టాడా? అందుకనే ఈరోజు సమాధానం కొరకు నువ్వు వెతుకుతున్నావా? నిజంగా సమాధానం కొరకు వెతికితే మనం దేవుని కుమారులమే. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 11లో ఏమన్నారంటే, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దానిని వెంటాడవలెను లేక అనుసరించవలెను. ఈరోజు నువ్వు సమాధానాన్ని వెంటాడుతున్నావా లేక గొడవల్ని వెంటాడుతున్నావా, పంతాలను వెంటాడుతున్నావా, పట్టింపులు వెంటాడుతున్నావా, చిక్కాకులే వెంటాడుతున్నావా? ఈరోజు మనం దేవుని కుమారులుగా మారిపోవాలనే ఆశ మనకి రావట్లేదా? ఆ ప్రకృతి మనల్ని చూసి గంతులాడాలి, దానిని సంతోషపరచాలని నీకు నాకు అనిపించక్కర్లేదా? అందుకే అంటున్నాను, అదే 3వ అధ్యాయం 15లో ఏమన్నాడంటే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై. ఈరోజు మన మనస్సాక్షి విషయంలో నిర్మలత్వం ఉందా? మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మను హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తు ప్రభువుని ప్రతిష్ఠించుకోండి. ఈరోజు నిజంగా నీలో సమాధానం లేకపోతే అడుగుతుందండి ప్రపంచం. ఒక ఇద్దరు స్నేహితులు మాట్లాడుకోవడం మానేశారు అనుకోండి, వాళ్ళిద్దరు ఎంత స్నేహంగా ఉన్నారో అందరూ చూశారు. వాళ్ళు మాట్లాడేసుకోవడం మానేస్తే అది చూస్తున్నారు, అందరూ అడిగినప్పుడు వీళ్ళిద్దరు ఏం చెప్తారు? మా ఇద్దరికి గొడవ ఏందంటారా? మేము మాట్లాడుకోవడం మానేసామంటారా? సమాధానం చెప్పడానికి మన దగ్గర సమాధానం లేదు, ఎందుకంటే మన లోపల సమాధానం లేదు. ఈ లోపల సమాధానం ఉంటే అందరికీ మనం సమాధానం చెప్పగలమండి. వెన్ యూ నాట్ హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్, యూ కాంట్ సే. పీస్ ఆఫ్ మైండ్ లోపల లేకపోతే నీ నోట్లోంచి వచ్చేదంతా కూడా అసమాధాన సంబంధమైన మాటలే. సమాధానం లేదనుకోండి అన్నం దిగదు, సమాధానం లేదనుకోండి ఆనందించలేవు, సమాధానం లేకపోతే నువ్వు దేన్ని సంతోషించలేవు. సమాధానం లోపల లేదనుకోండి అందరు కలిసి తింటుంటే నేను తిన్నంటావు, ఎందుకంటే నీ లోపల సమాధానం లేదు. సో యూ కాంట్ గివ్ ఎనీ ఆన్సర్. హేతు అడిగినప్పుడు నీ దగ్గర కారణం లేదు, ఎందుకంటే మనసులో సమాధానం లేదు. అందుకనే ఏప్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14లో, అందరితో సమాధానముగాను పరిశుద్ధతయు కలిగి ఉండడానికి ప్రయత్నించండి. దేవుడు మన బలహీనత చూసి మాట అన్నాడని ప్రయత్నించడం ఏంటి ఉండండి అని అంటలా, ఎందుకంటే మనం ప్రయత్నం చేయడంలా. మనకి పంతాలు ఎక్కువ, పట్టింపులు ఎక్కువ, నన్నన్నాడు నన్ననేసింది, ఈ మాటల్లోనే మనం ఉండిపోతున్నాం. వై డోంట్ వీ గెట్ పీస్, శాంతిని సమాధానం? ఆయన ఏమన్నాడు తెలుసా, నా శాంతిని నేను మీకు అనుకరిస్తున్నాను, లోకమిచ్చిన శాంతి కాదు, లోకమైన ఇచ్చే శాంతి ఊరికనే ఈ మధ్యలో వచ్చి మాట్లాడతారు వాళ్ళిచ్చే శాంతి, కానీ దేవుడిచ్చే శాంతి అందరితోనూ సమాధానాన్ని ఇస్తుంది. ఈరోజు నీకు ఆ దేవుడిచ్చిన శాంతి ఉందా? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడండి. నేను ప్రభుని చూశాను, ప్రభు నాతో మాట్లాడాడు, ప్రభు నన్ను దర్శించాడు అని అనకండి. వెన్ యూ నాట్ హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్ యు కాంట్. అందుకనే మళ్ళీ అంటున్నాను నేను, హెబ్రిల్కు రాసిన పత్రిక 11:31లో, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయతతో పాటు నశింపకపోయెను. ఈరోజు అవిధేయులు చాలామంది పోయారు. ఆ అవిధేయులతో పాటు ఈవిడ నశించిపోకుండా ఉండడానికి కారణమేంటి? ఆ వేగుల వారిని సమాధానంతో చేర్చుకుంది. ఈరోజు నువ్వు అందరినీ సమాధానంతో చేర్చుకోగలవా? నేను ఒక మాట అంటున్నాను, నీ సమాధాన బుద్ధి ఎప్పుడు పోకూడదండి. ఒక మంచి ఉదాహరణ చెప్పనా? ఒక అతనికి అందరికీ చూసి నమస్కారం చెప్పడం అలవాటు. అతడు నమస్కారం చేసేవాడు వీధిలోకి వచ్చి, ఒక అతను ఇతను చేస్తున్న నమస్కారాన్ని తిరస్కరించేవాడు. అతను నమస్కారం పెట్టినప్పుడు, ఎలా ఎవడు పెట్టమన్నాడు నాకు, నేనేమన్నా అడిగానా, నువ్వు నా నమస్కారం పెట్టకో అని అనేవాడు. అయినా ఇతను మానేవాడు కాడు, ఇతను నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఇదంతా గమనిస్తున్న ఒక ఆయన అడిగాడు, ఏమయ్యా అతడంత తిరస్కరిస్తున్నాడు, పైగా చేత్కరిస్తున్నాడు, నాకు నమస్కారం వద్దని అతని చెడ్డ గుణమంతా బయట పెడుతున్నాడు, నువ్వెందుకయ్యా అలా నమస్కారం చేస్తావంటే, అయ్యా మీరన్నమాటే అంటున్నాను, అలాగే తిరస్కరించే చెడ్డ గుణం అతడు బయట పెట్టినప్పుడు నమస్కరించే సంస్కారం ఉన్న నా మంచి గుణాన్ని నేనెందుకు ఆపుకోవాలి అన్నాడు. ఎక్సలెంట్. ఈరోజు సంస్కారవంతంగా సమాధానంగా ఉండవలసిన మనము అన్యుల్లాగా అసమాధానంగా ఉండడం ఎంత గొప్ప అండి. వద్దండి, సమాధాన పరచువారిగా నేను ఉంటాను, దేవుని కుమారుడిగా నేను ఉంటానని అనుకోండి. ఈరోజు ఆ వేశ్య ఈరోజు ఎందుకు క్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడిందో తెలుసా? సమాధానం ఉంది కనుకనే. మత్తయి సువార్త 5:23-26 వరకు మీరు చదువుకుంటే,
యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మీరు కొంచెం నిశితంగా ఆలోచించండి. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే అక్కడే బలిపీఠం దగ్గర నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణ చెల్లించు. ఎంత అద్భుతంగా చెప్పాడండి. అర్పణ అర్పించడం అందరూ చూస్తున్నారు, నేను అద్భుతంగా అర్పణ అర్పిస్తున్నానని అతనికి ఒక ఫీలింగ్. అందరూ అతను అర్పణ చూస్తున్నారు, అతను తాను అర్పణే చూసుకుంటున్నాడు. కానీ అర్పిస్తున్న వాని హృదయాన్ని చూస్తున్నాడండి యేసయ్య. అందుకనే అర్పిస్తున్న వాడిని పిలిచాడు దగ్గరికి. అతను అనుకుంటున్నాడు తనకి ఏమైనా అవసరమేమో నన్ను పిలుస్తున్నాడు, లేక నేను అర్పిస్తుంది ఎక్కువ ఉందనో, లేకపోతే నేను అర్పణలో కొంత అడుగుతాడనో ఏవేవో ఊహించుకుంటున్నాడు. కానీ యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా, నీవు అర్పిస్తున్నావు కానీ నీ మనస్సులో సమాధానం లేదు. సమాధానం లేకుండా నీ అర్పణ ఎవడు అంగీకరిస్తాడయ్యా? సమాధానం లేని అర్పణ దేవుడికి అవసరంలే. అందుకనే మొదట నీ అర్పణ అక్కడ పెట్టు. మొదట నువ్వు వెళ్ళి సమాధాన పడి అప్పుడు వచ్చి ఈ అర్పణ అర్పించు. నా జీవితంలో కూడా ఇలాగే జరిగింది ప్రియులారు. నేను బాప్తిజం పొందే ముందు రోజు మా పాస్టర్ గారు మా అందరికీ బాప్తిజం ఎందుకు పొందాలి, బాప్తిజం పొందిన తర్వాత జీవన విధానం ఎలా ఉండాలని మాకు చెప్తున్నారు. ఆ సమయంలో వారు చాలాసేపు మాకు వర్తమానం ఇచ్చి, ఇప్పటికీ మించింది లేదు, మీకు ఎవరికైనా అసమాధానంగా ఉన్న పరిస్థితులు ఏమైనా ఉంటే వాడితో సమాధాన పడిపోండి అన్నారు. ఆ సమయంలో నేను ఆలోచిస్తే నాకు ఒక స్నేహితుడితో చిన్న చికాకు ఉండింది. వెంటనే ఆ సాయంత్రం అతని గురించి నేను కాకినాడలో చాలా ప్రాంతాలకు తిరిగి మొత్తానికి ఒక రోజు అది ఒక చోట ఉన్నాడని కనుక్కొని అక్కడికి వెళ్ళి నేను అతన్ని పిలిచాను. అతను చాలా సీరియస్గా, నీతో నాకు పని ఏంటి, ఎలా అన్నాడు. కాదు ఒక్కసారి దగ్గరికి రావా అని అడిగాను. అతడు వచ్చాడు. వస్తే నేను నీతో సమాధానం పడడానికి వచ్చాను అన్నాను. నేను రెడీగా లేనన్నాడు. అప్పుడు కళ్ళలో నీళ్లు పెట్టుకొని అడిగాను వాడిని, అరే రేపు నేను బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నాను రా, నాకు సమాధానం లేకపోతే బాప్తిజం నా జీవితంలో నాకు ఉపయుక్తంగా ఉండదు అన్నాను. వాడికి చాలామంది క్రైస్తవ స్నేహితులు ఉన్నారు కనుక బాప్తిజం ఏంటో దాని విలువ ఏంటో వాడికి తెలుసు కనుక వెంటనే నన్ను కౌగిలించుకొని, ఓకే లక్ష్మణ్, నీకు నాకు ఇంకే చికాకులు లేవు, వెళ్ళి మనస్ఫూర్తిగా బాప్తిజం పొందన్నాడు. నిజంగా చెప్తున్నాను పిల్లారా, ఎవరెవరో చెప్పట్లేదు నా జీవితంలో జరిగింది చెప్తున్నా. నువ్వు సమాధానంగా ఉన్నావా? రొట్టె ద్రాక్షసం సమాధానంగా తీసుకుంటున్నావా? దేవునికి ఇచ్చే అర్పణ సమాధానంగా ఇస్తున్నావా? పాట పాడేటప్పుడు నీ హృదయంలో సమాధానంగా ఉందా? చప్పట్లు కొట్టేటప్పుడు ఆరాధిస్తున్నప్పుడు సమాధానంగా చేస్తున్నావా? ఆలోచన చేయి. అక్కడ అందరూ అతని అర్పణ చూస్తున్నారు, కానీ అతని హృదయాన్ని చూస్తున్న యేసు ఈ సమయంలో ఈ వర్తమానం ద్వారా నీ హృదయాన్ని కూడా చూస్తున్నాడు. సమర్పణ కలిగినటువంటి సమాధాన సంబంధమైనటువంటి ఈ సంగతులు నీలో జరగాలి. అందరూ అతన్ని చూస్తుండగా యేసు ఆయన హృదయాన్ని చూస్తున్నాడు. నీ తెల్లబట్టలు చూడలేదండి, నీ లోపల ఎలా ఉందో చూస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధ ఆదివారం ముందు తెల్లబట్టలు వేసుకుని చక్కగా బల్లలోకి వస్తాం. ఆ కొత్త బట్టలు మనుషులు చూస్తారనుకుంటాం, దేవుడు మన హృదయాలు చూస్తున్నాడు. అందుకే యేసు మార్కు సువార్త 5:34 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న రోగి తను వచ్చి ముట్టుకున్నప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా అండి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై వెళ్ళు. ఈరోజు సమాధానంతో ఉండు. స్వస్థత వచ్చింది, సమాధానం ఉందా? ఆర్థిక అవసరతలన్నీ తీర్చబడ్డాయి, సమాధానం ఉందా? ఇంతవరకు తెలియని బైబిల్ నీకు ఇప్పుడు చాలా బాగా తెలుసు, సమాధానం ఉందా? ఈరోజు వరకు ప్రార్థన చేయని నువ్వు ప్రార్థిస్తున్నావు, సమాధానం ఉందా? ఇంకా చెప్పాలంటే లూకాసు వార్తలో 7:50 పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఏడుస్తూ ప్రభు పాదాల మీద దగ్గరకు వచ్చి నిలిచి కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకుని అత్తరు పూసిందండి. అప్పుడు 50వ వచనంలో ప్రభు ఏమన్నాడు తెలుసా, అందుకు ఆయన ఎంత చక్కటి మాట అంటున్నాడంటే, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలదానివై వెళ్ళు. అక్కడ స్వస్థపరిచానన్నాడు, ఇక్కడ రక్షించిందన్నాడు. ఈరోజు నిజంగా అలాంటి సమాధానం నీలో ఉందా? నేను అంటున్నాను ప్రియులారా, లూకాసు వార్త 2:29 సుమయోను అనే మహాభక్తుడు ఏమన్నాడు తెలుసా, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిస్తున్నావు. ఒకరోజు వెళ్ళిపోతాం, ఆ రోజు నీలో సమాధానం లేకుండా వెళ్తే పరలోకి వెళ్తాం అనుకుంటున్నావా? ఖచ్చితంగా వెళ్ళవు మిత్రమా, సమాధానంతో
నువ్వు వెళ్ళాలి, దేవుని కుమారుడు కనిపించుకోవాలి. మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో 50వ వచనంలో 49వ వచనంలో అద్భుతమైన మాట చెప్పారు. ఉప్పు సారము అగ్ని వల్ల కలుగును, ఆ అగ్ని అంటేనే పరిశుద్ధాత్మ. అయితే ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దాని విలువ దేనివల్ల సారం కలుగుతుంది? మీలో మీరు ఉప్పు సారము కలిగి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి, అప్పుడు మనలో దేవుని కుమారుడు అనే తత్వం వస్తుంది. ఒక్క యోహాను సువార్త 20:19, 21, 26 యేసు వారి దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? మీకు సమాధానము కలుగునుగాక. మరలా అంటాడు 21లో, మరొకసారి మీకు సమాధానము కలుగునుగాక. 26వ వచనంలో కూడా మరలా కనబడి సమాధానము కలుగునుగాక అన్నాడు. ఈరోజు అలాంటి సమాధాన మనస్సుతో దేవుని కుమారుడిని అనిపించుకోవడానికి నీవు నేను సిద్ధంగా ఉన్నామా? ఈరోజు ప్రకృతి ఎదురు చూస్తున్న దేవుని కుమారుల్లో 2 విషయాలు. 1, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడతారు, వారు దేవుని కుమారులు. అలాగనే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారు. అటు సమాధానము మనలో, అటు ఆత్మ నడిపింపు మనలో దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధులైన దేవా, కృపగల మా తండ్రి, ఈరోజు లోకంలో దేవుని కుమారులుగా పిలువబడుతున్న మేము నీ ఆత్మచేత నడిపించబడాలి. సమాధాన సంబంధమైనటువంటి కార్యాలలో మేము ఉండాలి. అటు రీతిగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఇంకను ఎవరైనా నీ బిడలు ఆత్మానుసారమైన నడిపింపులో లేకపోతే, సమాధానకరముగా లేకపోతే, వారందరికీ వర్తమానము ద్వారా ఆత్మ నడిపింపును, సమాధాన స్థితిని అనుగ్రహించమని క్రీస్తుని పరిశుద్ధ కుమారుని పేరిట ప్రార్థించి వినయ మనస్కులుగా పొందుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఆశీర్వాదం తీసుకుందాం. సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క కృప, రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సమాధానము, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, ఎందరైతే దేవుని ఆత్మానుసారమైన నడక సమాధాన సంబంధమైన స్థితిలో ఉండాలని కోరుతున్నారో వారందరికీ సదా తోడే ఉండి నడిపించునుగాక, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్.